5 నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారమై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పోలీసులు ఇబ్బందులు పెట్టారంటూ పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ఎదురుగా 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇక మున్సిపల్ అధికారులకు తమ సమస్యలను తెలుపుకునేందుకు వెళుతున్న పారిశుద్ధ్య కార్మికులను తాడేపల్లి పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా స్టేషన్ కు తరలించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యలో పోలీసులు అడ్డుకొని మమ్మల్ని ఇంత దారుణంగా మా నాయకులను తీసుకెళ్లి మమ్మల్ని ఇంత దారుణంగా ఇలా హింసించారు. అలా పోలీసులు వాళ్ళని మేము పట్టుకోకూడదు, లాగకూడదు, మేము లేడీస్ అని చూడకూడదు, పోలీసు మేము చెయ్యకూడదు అంటే మామే చెయ్యేసి లాగొచ్చు. మేమేనా జీతాలు అడిగామా? మా న్యాయం కోసం మేము వచ్చాం, మా జీతాల గురించి మేము అడిగామండి. అంటే ఇలా చేస్తారా? కమిషనర్ మంగళగిరి కాబట్టి మంగళగిరి వెళ్ళి కలుస్తా ఉన్నాం. శాంతియుతంగా పాదయాత్ర చేసి మంగళగిరి కమిషనర్ కలుస్తా అని చెప్తాం. దాని కొరకు మమ్మల్ని చూడకుండా ఇసిరిసిరి తీసుకొని మా నాయకులు ముఖ్యమంత్రి గారు కూడా మేము చూస్తాం. మా జీతాలు మాకేంటి? మేము రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఏంటండి? లేడీస్ మేము ఇంట్లో ఉండాల్సింది, రోడ్లు ఎక్కి లాగించుకోవాల్సిన అవసరమా మాకుందా? మేము పని చేయకపోతే మీరు ఎక్కడ ఉన్నారు సార్? వడ్డీ వేసారండి. జీతాలు అయిపోబట్టి మేము కట్టింది డోకరా, ఆ డోకరా కట్టినందుకు మళ్ళీ 6,000 వడ్డీ వేసారు మాకు. మేము ఎక్కడి నుంచి తేవాలి, ఎక్కడి నుంచి కట్టాలి? ధర్నా చేస్తున్నారు 5 రోజుల నుంచి అండి. వాటికి అంటే అప్పుడు కరోనా టైంలో మేము దేవుళ్ళు దేవుళ్ళలాగా దేవతల్లా కనపడ్డావు. కరోనా అయిపోయినాక అంత అవసరం తీరిపోయినా అప్పుడు లాగే ఇలా చేస్తారా? మాకు సేవలు కప్పక్కర్లేదు, దండలు వేయక్కర్లేదండి. మా జీతాలు మాకు నెలకి కరెక్ట్గా వేస్తే మాకు అంతే చాలు. ఇప్పుడైనా మేము అదే శాంతియుతంగా మేము అందరం అడిగాము. మీరు ఎందుకు రోడ్లు ఎక్కుతున్నారంటే మాకు అవసరం అండి. రోడ్లు ఎక్కటం మాకు అవసరమా? మేము లేడీస్ ఇంటికి వెళ్ళి టయానికి ఇంటి దగ్గర ఉండాల్సిన ఒక పూట వాళ్ళ జీతం మాకు వచ్చి రోడ్లు ఎక్కి లాగించుకోవాల్సిన అవసరం. మీ జీతాలు వేస్తే మరి మేము ఇలా చేయాల్సి వస్తుంది. లేడీస్ అయిన బయటకు వచ్చి ఎందుకు వర్క్ చేస్తున్నామండి? ఇంట్లో గడవకే కదా మేము వచ్చి ఇక్కడ చేసేది. బయటకు వచ్చి లేడీస్ ఇంట్లో ఉండకుండా చేసుకునేది ఎందుకు? మా నాయకులు న్యాయం కలిగిన వాళ్ళని తీసుకెళ్ళట్టు చేస్తారా? మేము కూడా వెళ్ళం, మేము ఇక్కడే ఉంటాం. మమ్మల్ని కూడా అరెస్ట్ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. మేము ధర్నా మాత్రం ఆపవండి, మా జీతాలు వచ్చేదాకా ఆపం.